ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతూ శుక్రవారం మాచర్లపట్నంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చలమారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావులు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ తిరుపతి వెంకన్నస్వామి సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ ఆంధ్ర రాష్ట ప్రజలను మోసం చేయటం జరిగిందన్నారు. అలాంటి పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని పార్టీలు కొమ్ము కాస్తున్నాయని, ఆంధ్ర రాష్ట ప్రజల మనోభావాలతో ఆడుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్న పార్టీలకు ఆంధ్ర రాష్ట ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలోని పార్టీలన్నీ ఒకతాటిపైకి వచ్చి ఆంధ్ర రాష్ట ప్రజల మనోభావాలకు అనుగుణంగా కలిసికట్టుగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్, భాస్కర్ రెడ్డి, అనంతరాములు, ప్రసాద్, గట్ల కోటిరెడ్డి, బొట్టు కోటేశ్వరరావు, షేక్ మస్తాన్, పవన్ టైలర్, దేశం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లబ్ధి కోసం కానీ కేసుల లాబీ కోసం కానీ లాభం చెప్పకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజల యొక్క మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి రాష్ట్ర ప్రజల కోసం మీ వ్యక్తిగత ఏజెండా పక్కన పెట్టి మరి అందరూ పోరాటం కలిసి మరి పవన్ కళ్యాణ్ కూడా తెలిసి తెలిసి రాజకీయాలు చేస్తూ మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అలాగే మా లోకేష్ గారి మీద కూడా అనవసరమైన నిందలు వేస్తూ మరి ప్రజల్లో ఒక అయోమయానికి గురి చేయకుండా ఈ పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మరి అందరం కలిసి పోరాటం చేసి మనకున్న హక్కుని మరి ప్రత్యేక హోదాని సాధించుకునేంతవరకు కూడా అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసనం అయింది. కాబట్టి కేవలం మరి ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కొడుకు మీద అభాండాలు వేస్తూ కాలక్షేపం చేస్తున్న పవన్ కళ్యాణ్ యొక్క చర్యలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా గౌరవనీయులు ఆనాటి ప్రధానిగా ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి 2019లో కలిసి ఇద్దరు అధికారాన్ని చేకించుకున్న తర్వాత గౌరవ ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఆ రోజు తిరుపతి వచ్చి తిరుపతిలో ప్రత్యేక హోదా కానీ మీకు రావాల్సిన ఎలవెన్స్ అన్నిటిని కూడా ఇస్తానని తిరుపతి వెంకటేశ్వర సాక్షి కూడా మీటింగ్లో కూడా ఆ రోజు మోడీ గారు చెప్పడం జరిగింది. దశలో మనకి రాష్ట్ర ప్రభుత్వానికి 2 సంవత్సరాల పసిబిడ్డని అన్యాయంగా రోడ్డు మీద వేసి మేము ఎలాంటి ఇచ్చే విధానం లేదు, మనం ఎలాంటి సహాయ సహకారాలు చేసేది లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేయడానికి అనేక మంది కుట్ర పన్ని కొంతమందిని తోడు తీసుకొని అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని నష్టం చేసేదానికి, 5 కోట్ల మంది ప్రజలకి అన్యాయం చేసేదానికి మోడీ గారు ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జగన్ కానీ అలానే పవన్ కళ్యాణ్ కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి వారు లోపాయిష్టంగా బీజేపీతో కూడా వారు సహాయ సహకారాలు అందిస్తూ తననే థిరీలో బెదిరిస్తూ ఈ రాష్ట్రాన్ని అవకాశం ఉన్న కాడికి అందరినీ ఎడగొట్టే పరిస్థితుల్లో ఉన్న మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అండగా ఉండి మోడీ తల దించుకునే విధంగా మీ అందరి సహాయ సహకారాల నుంచి ఈ రాష్ట్రానికి అండగా ఉండి మోడీకి ఎలాంటి అవకాశం కలగకుండా మోడీకి మద్దతు ఇచ్చే వాళ్ళకు కూడా ఈ రాష్ట్రం తగిన బుద్ధి చెప్పి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చలవిడిగా విభజించి నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ లాగానే వారికి బీజేపీకి కానీ బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలకు కూడా నామరూపాలు లేకుండా చేయాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటూ